నిట్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు అవసరం లేదన్నారు. నాసీ రకం విద్య విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టడివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంత అదే నాశనం అవుతుందన్నారు. అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం ద్వారా రాశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ జేడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీట్ ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీకరించారు.